నమస్కారం అందరికి, నమస్కారం ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం. కాదు, సో అది ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. బట్ యా, ఈ జాకెట్ నుంచి మొదలు పెడతా, ఎందుకంటే మార్నింగ్ ఈ జాకెట్ ఈ గ్లాసెస్ పెడితే ఏంటిది, ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక వైట్ షర్టే కదా. వైట్ షర్ట్ అనేది మోస్ట్ కామన్ థింగ్ నాకు. అంటే ఇది జీబ్రా కదా, జీబ్రాకి ఇంత పెద్ద క్యాష్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక జాకెట్ ఒక గ్లాసెస్ అవసరం అనిపించింది. దట్ ఈస్ వాట్ జీబ్రా ఇస్ అబౌట్. అయితే ఈశ్వర్ కార్తిక్ గురించి మొదలు పెడితే, ఈశ్వర్ కార్తిక్ ధన అన్నట్టు తెలుగు నేర్చుకొని తెలుగు ఎక్కడ ఉండిపోయి సెకండ్ హోమ్ చేసుకొని అదంతా పక్కన పెడితే అదంతా ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ బట్ మేజర్లీ ఫస్ట్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, సార్ అదే సత్య రెడీనా, సో ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అని చెప్పి ఒక ర్యాబిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఒక జంగుల్ ఉంటుంది, ర్యాబిట్ వరల్డ్లో అని ఒక ఇలా స్టార్ట్ చేశాడు. అంటే ఒక ర్యాబిట్ వరల్డ్లో ర్యాబిట్ కింగ్, ఒక లైన్ వరల్డ్లో లైన్ కింగ్, ఇదంతా చెప్తున్నాడు. ఏంటి నేను అన్నా, ఈశ్వర్ ఇది ఏమన్నా జంగుల్ బుక్ తీస్తున్నావా ఏంటి, నాకు అంటే నాదేమో వాయిస్ ఓవర్ కావాలా, దేనికి ఇదంతా చెప్తున్నావు అని అడిగాను. అడిగితే కాదు కాదు, యాక్చువల్ స్టోరీ ఇది చెప్తాను అని చెప్పి ఫస్ట్ ఒక ప్రిల్యూడ్, ఒక ర్యాబిట్, ఒక లైన్ ఇదంతా చెప్పాడు. ఎవరు ర్యాబిట్, ఎవరు లైన్ ఇదంతా ఏం చెప్పలేదు, స్టోరీ చెప్పాడు. అదిరిపోయింది, షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా యూనో లోపలికి వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరూ, అన్నా మీరే ర్యాబిట్, అన్నా మీరు లైనా అని ఈ క్వశ్చన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటానే ఉన్నాయి. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఎవరు ర్యాబిట్, ఎవరు లైన్ అన్నది సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, జీబ్రా చూసినప్పుడు. బట్ కుడోస్ టు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈశ్వర్, ఇంత అద్భుతమైన స్క్రిప్ట్. నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో డైలాగ్స్ చదివిన తర్వాత మధ్యలో టడాడాడాడాడాడాడాడా అనేదో ఒక టైప్ చేసింది, మధ్యలో ఏంటివన్నీ అన్న, అది మ్యూజిక్ బ్రో అన్నాడు. ఏంటి ఇది అంటే మ్యూజిక్తో సహా, అంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పగానే ఒక మ్యూజిక్ వస్తుందని మ్యూజిక్ నోట్ అక్కడ పెట్టి తర్వాత ఎవ్రీథింగ్ సో క్లియర్, అంత క్రిస్టల్ క్లియర్ స్క్రిప్ట్ నేను ఈరోజు వరకు చదవలేదు. అండ్ నా విషయానికి వస్తే, యూనో ఎప్పుడు అంటారు కదా లైక్ గడ్డం తీయలేదు జుట్టు తీయలేదని, మొత్తం తీసేసాను. సో వెరీ చాలా కొత్తగా నన్ను చూపిద్దామని సూర్య అనే క్యారెక్టర్లో నన్ను ఒక బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ క్యారెక్టర్తో నేను ముందుకు రాబోతున్నాను. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా చెక్ లిస్ట్ ఈ సినిమాకి పెట్టుకున్నాం. లైక్ అంటే ముందు సినిమాస్లో కొన్ని లేనివి, ముందు ఏదైతే మాకు ప్రాబ్లం వచ్చినవి అవన్నీ చూసుకుంటూ ఎవ్రీ చెక్ లిస్ట్, అంటే థ్యాంక్స్, అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అగైన్ టు బాలా, దినేష్ అండ్ రెడ్డి రెడ్డి అన్న. ఎందుకంటే మీరు చూసినట్టయితే సత్యరాజ్ సార్, సునీల్ అన్న, సత్యాకాల, తర్వాత ప్రియా భవానీ శంకర్, అమృత, జెనిఫర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బ్రదర్ ధన. ఇట్స్ అ హ్యూజ్ కాస్టింగ్. అండ్ అంటే ఒక్కలు ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చి ట్రూ ఒక నేషనల్ లెవెల్ ఫిల్మ్ చేస్తున్నాము, ఇండియన్ సినిమా. అందుకే ఐ డోంట్ వాంట్ యూస్ ద పాన్ ఆర్ ద ప్యాన్, నో నో నో, ప్యూర్ ఇండియన్ ఫిల్మ్. ఎస్ 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 యా. సో ఒక ట్రూ నేషనల్ ఫిల్మ్ లాగా, బికాస్ ఎవ్రీ వన్ కన్నడ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవ్రీ వన్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ కాల్డ్ జీబ్రా. అండ్ ఇంకా అంటే మా కెమెరామెన్ సత్య, అలాగే మణికంఠన్, మా అనిల్, మా ఎడిటర్ అండ్ టైగర్ శ్రీనివాస్ గారు, అండ్ రవి బసూర్, యా సారీ ఫర్గట్ టు మెన్షన్ రవి బసూర్, సలార్ అండ్ కేజీఎఫ్ లాంటి అత్యద్భుతమైన సినిమాలు ఇచ్చిన రవి బసూర్ మ్యూజిక్. సో ఎవ్రీ విచ్ వే దిస్ ఫిల్మ్ ఇస్ హ్యూజ్. అండ్ నా చెక్ లిస్ట్లో నేను పెట్టుకున్నాను, నేను చెప్పినట్టు అన్ని విధాలా నేను చెక్ మార్క్స్ టిక్ పెట్టుకుంటూ ముందరకు వచ్చాను. అండ్ యా, ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అగైన్ ధన అన్నట్టు మా ఇద్దరు జర్నీ ఒకటే, ఎందుకంటే నేను విఎంవేర్ అనే కంపెనీలో బెంగళూరులో పనిచేస్తుండేవాడిని. అప్పుడు రోజు హైదరాబాద్కి వచ్చి మీ అందరికీ తెలిసిందే, ఎక్కడ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్ చేసుకుంటేవాడిని. అప్పుడు నా కన్నడ ఫ్రెండ్ నేను చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, ఏ ఈ ఫిల్మ్ చూసావా, ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా, జయనగర్ ఫోర్త్ బ్లాక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. ఇతను సూపర్ యాక్టర్, తను సొంతంగా తనే డైరెక్ట్ చేసుకొని తనే చేస్తున్నాడు అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అదే ధనంజయ్ షార్ట్ ఫిల్మ్ అది. అప్పుడెప్పుడో అంటే లైక్ ఆనెస్ట్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ లాంగ్ నేను అది చూసి.
అండ్ కోయిన్సిడెంట్లీ ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఆ ర్యాబిట్ లైన్ చెప్పినప్పుడు నాకు తెలుసు అదంతా స్టోరీ ఏంటన్నది, బట్ ఐ థాట్ ధన అంటే లేక బికాస్ ధన ఇందాక అన్నట్టు వి షేర్ అ సిమిలర్ బ్యాక్డ్రాప్, సిమిలర్ కైండ్ ఆఫ్ కెరీర్ గ్రాఫ్ మాది. సో ఐ థాట్ ధన వుడ్ బి ద రైట్ థింగ్ అని మేము అందరం అనుకోవడం, ధన కూడా కథ నచ్చడం. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ రోజు ఇంత పెద్ద సినిమా అయ్యింది ఇది. అండ్ అలాగే ముఖ్యంగా రెడ్ అన్నకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తూ బడ్జెట్ వైజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఇది. నేను అది కూడా అడిగా ప్రొడ్యూసర్స్ని, అన్న ఏంటి ఇది బడ్జెట్ చాలా పెద్దది కదా, మరి యూనో మనకు అన్ని విధాలా చూసుకుంటే కొంచెం పర్లేదా, నాతో పర్లేదా అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది అప్పుడు ఒకటి చెప్పారు, సి అవతార్ వరల్డ్ చాలా పెద్దది, అందులో చేసిన యాక్టర్ కూడా ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, అలాగే మీరు ధన యూఆర్ టూ వెరీ గుడ్ పొటెన్షియల్ యాక్టర్స్, ద వరల్డ్ వరల్డ్ వచ్చి అవతార్ లాంటి వరల్డ్లో ఒక టూ వెరీ గుడ్ యాక్టర్స్ చేస్తే ఎంత బాగా అయితే అది ఉందో అదే జోన్లో మేము కూడా అనుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ బడ్జెట్కి మార్కెట్ ఉన్న హీరోస్తోనే చేద్దాం అనుకున్న ఈ రోజుల్లో రెడ్ అన్న, బాలాగారు, దినేష్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ జీబ్రా, అండ్ మా ఇద్దరు లైఫ్స్లో ఇది నిజంగా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్. నేను అన్నట్టు అన్ని చెక్ లిస్ట్ పెట్టాను, ఇగో వాషధారంతోనే మొదలు పెట్టాను. సో మీ అందరికీ ఈ పాటికి అర్థం అవ్వాలి. అండ్ అగైన్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ జస్ట్ ఊరికే మీ అందరికీ డబ్బు అంటే ఇష్టం కదా, ఇష్టం లేదా? ఎస్, డబ్బు డబ్బు అంటే ఇష్టమా లేదా? అదే కదా ఇష్టం. అది నువ్వు అయిపోయిన తర్వాత కలవరా. సో డబ్బు ఉంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా అంటే అంతే ఎక్కువ నచ్చుతుంది, ఇది నా గ్యారంటీ. సో డబ్బు మీద చేసే ప్రతి సినిమా సూపర్ సూపర్ హిట్. జీబ్రా ఇస్ ఆల్ అబౌట్ వైట్ మనీ, బ్లాక్ మనీ అండ్ ఏ లాట్ మోర్ థింగ్స్. మీకు చూపించినట్టు కార్, ప్లేన్, బైక్స్, బుల్లెట్స్, యూనో ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ సత్యరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఆయన ఆయన పేరు ఇందులో బాబా, మీరు చూసారు కదా ఆయన వేషధారణ ఎలా ఉందో, అసలు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనింగ్ రోల్. అండ్ అలాగే జెనిఫర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీఈస్ అ బ్రెజిలియన్, తను రైట్ బ్రెజిలియన్ నేను, యా ఫర్ నౌ, యా బట్ షీ లెర్న్డ్ తెలుగు, తన డబ్బింగ్ తనే చెప్పింది, తన తెలుగు నేర్చుకొని. సో ఇంక ఇది ప్యాన్ వరల్డ్ ఫిల్మ్, ఇది బ్రెజిల్ యాక్ట్రెస్ కూడా ఉన్నారు. సో అలాగే యూనో అమృత, థ్యాంక్ యూ, వి డెంట్ వర్క్ బట్ యా ఇట్స్ గ్రేట్ యూనో టు బి అ పార్ట్ అలాంగ్ విత్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ ధన, ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ ఫర్ హిమ్. అండ్ మా అన్న మనోజ్ అన్న ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మై మనోజ్ అన్న ఒకరోజు ఫోన్ చేశాడు సడన్గా, మూడుసార్లు చేశాడు. నేను సడన్గా నేను షూట్లో ఉన్నా ఇత్తాను, అన్న ఏమైందన్నాడు అంటే, తమ్ముడు నీకేంటి నీ షూటింగ్ ఎవరు ఆపారంట అన్నాడు సడన్గా. అన్న నేను ఎక్కడ, నేను కేరళలో ఎక్కడ ఉన్నానన్న అంటే, కేరళలో ఉన్నావా, అదే నీ పేరు చెప్పారు మనల్ని పంపించి, అసలు ఎలా ఆపుతారు శంషాబాద్లో సత్య షూట్ అది అని ఎంత ఫీల్ అయ్యి, నువ్వు షూర్ కదా నీ షూట్ కాదు కదా అని చెప్తే అప్పటి వరకు ఆగలేదు, అంత అగ్రెసివ్గా ఉన్నాడు అన్న. అంటే ఐ థింక్ తను ఎవరినైనా ఇష్టపడితే అంతే ఉంటాడు మనోజ్ అన్న, హీస్ సో ట్రూ. అండ్ థ్యాంక్ యూ మనోజ్ అన్న ఫర్ బీయింగ్ హియర్ and love you all, thank you, looking forward for this wonderful Zebra film. And ante andardi kalpi nene maatladesani anukoddu, andaru ara nimisham maatladaru kabatti, thank you, thank you very much, thank you.